పత్తి పంట ధర రోజురోజుకు పడిపోతున్నది. ధర లభించకపోవడంతో పత్తి రైతులు దిగ్గాలు చెందుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే దిగుబడి తగ్గడంతో పాటు ధరలు కూడా తగ్గాయి. అక్టోబర్ 30న క్వింటల్ పత్తి అత్యధికంగా 7,120 రూపాయలు పలికింది. భారత ప్రభుత్వం సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ క్వింటాలకు 7,020 రూపాయలు మద్దతు ధర నిర్ణయించింది. సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. 2023-24 సంవత్సరంలో అయితే 2022 అయితే పత్తి ధరలు బాగానే ఉన్నాయి. 23-24 అయితే పత్తి ధరలు చాలా వరకు తగ్గాయి. ఎందుకు తగ్గుతున్నాయి దాని గురించి మనం ఈరోజు వీడియో మాట్లాడుకుందాం. ఛానల్ని కొత్త వారు పాతాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వీడియో మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ధర కొనుగోలు చేసేందుకు మార్కెట్ పరిధిలో సెంటర్ ఏర్పాటు చేసింది. వరంగల్ మార్కెట్ పరిధిలో యనుమామూల, గొర్రెకుంట, కొత్తపేటలో ఉన్న టీఎంసీ జిన్నింగ్ మిల్లుల వద్ద కూడా రైతులు నేరుగా లూజు పత్తిని తీసుకెళ్లి అమ్ముకునేలా వెసులుబాటు కల్పించారు. తేమ శాతం ఎక్కువ ఉందని, నాణ్యతగా లేదంటూ కూరీలు పెట్టే మద్దతు ధర కంటే తక్కువనే చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షణలో లేకపోవడంతో తరుగు ఎక్కువగా తీసినట్లు పలువురు రైతులు బోరుమంటున్నారు. గత ఏడాది క్వింటల్ పత్తి అత్యధికంగా 8,500 రూపాయలు పలికింది. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే సీసీఐ మద్దతు ధర నిర్ణయించగా వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఉంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేదని, ఈసారి పత్తి నాణ్యత బాగా అందుకే తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నట్టు వ్యాపారులు తెలిపారు. ఈ సీజన్ అక్టోబర్ నుంచి గురువారం వరకు మార్కెట్కు 6,77,014 క్వింటల పత్తి రాగా, ప్రైవేటు వ్యాపారులు 5,500 క్వింటళ్లకు లూజు పత్తి, 70,985 క్వింటళ్ల వ్యాపారులు జిన్నింగ్ మిల్లుల వద్ద 27,245 క్వింటళ్ల సీసీఐ వారు 3,66,117 క్వింటల పత్తి కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు. సో ఫ్రెండ్స్, అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరలు లేనందున తెలంగాణ మన ఇండియా మార్కెట్లో అయితే పత్తి ధరలు చాలా వరకు తగ్గిపోయినాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ధరల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. సో పత్తి అయితే చాలామంది అమ్మేస్తున్నారు. సో మీకు ఇష్టమైతే ఉంచండి ఫ్రెండ్స్, ధరలు పెరిగితే నాశతో, లేదంటే పోనీ సమస్యలాగా పత్తి ఇంట్లో ఉంచుకుంటే నష్టం బాగా వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.